అరే పిల్లలు లేవంట్రా, పొద్దెక్కింది, స్కూల్కి వెళ్ళరా. కాకిగోల ఈ ముసలమ్మ కాసేపు పడుకునే ఉంది కదా. ఒరే గోపాలం విన్నావా, వీళ్ళు నోటికొచ్చినట్టు అవుతున్నారు. నేను ముసల్దాన్నంట, నాది కాకిగోలంట. అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే, నువ్వు ముసల్దానివి కాదా? నాకే నువ్వు నానమ్మవి, వాళ్ళు పసిపిల్లలు. ఒరే మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా నేను సూదిలో దారవేకించగలను తెలుసా? కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు. చూసావరా చూసావరా, నువ్వు ఊరుకోవే. ఊరుకుంటారులే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గొప్ప అన్నదమ్ములు. ఈయనగారి మొహం చూస్తే గాని వాళ్ళు లేవరు, వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేపరు. రే ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే అవసరం లేదు. మరి బొగ్గు ఒక చికిత్స తోముకోవాలా? కాదు నానమ్మా, బ్రష్ పేస్తో. రే ఈ బ్రష్ నీకు, ఇది నీకు, ఇది నీకు. లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం. ఒరే గోపాల. ఏమిటి నానమ్మా? ఆ పేస్ట్ బ్రష్లు ఎంతరా? 20 రూపాయలే నానమ్మా. ఎందుకురా, ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు? ఏ వేపుల్లతో తోముకుంటే వాళ్ళు పళ్ళ రిగిపోతాయా? చిన్నపిల్లలు కదా నానమ్మా, అయినా నేను సంపాదించేది ఎవరికోసం? నా తమ్ముడు కోసమే కదా. రే గోపాలం, బజార్కి వెళదాం, సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి. రేపు వెళ్దాం నానమ్మా, సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది. నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి? అరే రే చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా. ఈ పూటకున్నాయిగా, సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను. అలాగే. సరే చిన్నాళ్ళిద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆ గోపిగడికి స్కూల్ దూరం అయిందంట్రా, రోజు నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు. వాడికి సైకిల్ కావాలంట్రాడు. ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా. రే తమ్ముడు, రే గోపే ఆగు. ఏంటన్నయ్య? స్కూల్ బాగా దూరం అయిందిరా. అవునన్నయ్య. కాళ్ళు అవుతున్నాయా? పర్లేదన్నయ్య. సరే ఓ పంచే, నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. అబే వద్దన్నయ్యా, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంట్రా బాగోదు, నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది. దా కూర్చో, దా కాల్ పెట్టు. జాతర చూస్తావా, స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు డబ్బు చేతికి అందగానే సైకిల్ కొనిస్తానే. అలాగే అనియ. టాటా అనియ. టాటా. నానమ్మా చూడరా, ఇల్లంతా కారుతోంది, కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు, ఇప్పుడు అర్ధంతరగా ఈ వర్షం పట్టుకుంది, పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకేం అర్థం కావటం లేదు. కింద తుడిచి పిల్లలకి పక్కై. Thank you.
ఒరే గోపాల, తెల్లవారులు ఇలాగే ఉన్నావా? ఒరే, గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు, లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలీదు, గాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా. రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా. లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. రండి రండి. ఏంట్రా ఉన్న బలంగా అందరినీ కట్టకట్టుకుని రమ్మనిపించావు, ఏంటి విశేషం? ఏం లేదమ్మమ్మా, రేపు మంచి రోజు, నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను, అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు పొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు. బావా మరీ అంత హడావిడి విషయంలో నువ్వే మాట్లాడద్దు, నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళు లేక చేసుకుంటానంటావు, ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే. అది ఇంకేం? నీకిద్దరు పిల్లలు పుడతారు, ఓ పాప ఓ బాబు. అదేం కుదరదు, నాకు 10 మంది కావాలి. అవును, ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకలాడుతూ ఉండాలి. 10 మంది సరిపోతారా? అన్నయ్య అన్నయ్య, అర్జెంట్ గా పాస్కి వెళ్ళాలి అన్నయ్య. కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు, అక్కడ కనిపించలేదు అన్నయ్య. కిందకెళ్ళి వెతుకో, అదే కనబడుతుంది. అన్నయ్య అర్జెంట్ అన్నయ్య, నువ్వు తీసుకెళ్ళవు. అబ్బబ్బబ్బా విసిగించుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండు రాధ, పదమ్మా నేను తీసుకెళ్తాను. ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. భలే బాగుంది. హాయ్. అయ్యయ్యో నా మంచు, నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచు దొరికిందా దిక్కెందుకి? అయ్యయ్యో నా పౌడర్. ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా? ఏయ్ నాది మీద దూకుంటున్నావా? నీ చుండ్రంతా నాకు అంటించాడుక, నా పాలిటి సెనిగాళ్ళు దాపరించారు. ఏంటా చూపులు, బయటికి పోండి. లాతా ఏంటి గొడవ? చూడండి, మంచమంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు. తమ్ముడు రండి, బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ. ఏమ్మా, బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా? విసిగించడం కాదన్నయ్య, ప్రాణాలు తీసేస్తున్నారు. పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురానాయన. అలాగేనండి. అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బాబా నువ్వు అనేది? అవును బాబా, నాకు ఈ పెళ్లి సరిపడదు, నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లెలికి వచ్చిన లోటేంటి? నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డు అయినా ఒకటే బావా. బావా తొందరపడుతున్నావు, నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను, ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసి ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా ఊరందరినీ పిలిచాను, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను, పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను, దయచేసి నన్ను వదిలేయ్. బావా నా చెల్లెల్ని పైన మోసుబడిందని
నీకు మిల్లులో పనిచ్చి నెల నెల జీతమిస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా, గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి, కానీ జీవించడానికి మమతనం లాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను, బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో, ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ, నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో, అంత గొప్పవాళ్ళా నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం.